మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్ రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం గన్నేవాని పల్లెలో ఉన్నాము. ఇక్కడైతే చాలా వరకు అయితే పంట నష్టపోయింది. ఇక్కడ మనతో పాటు కూడా చాలా మంది గ్రామ ప్రజలు కూడా ఉన్నారు. మరికొన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. గన్నవారిపల్లె ముస్తాబాద్ మండలం గన్నవారిపల్లె గ్రామంలో మనం జరిగిన వడగళ్ల వానకు చాలా నష్టమైంది. నష్టం అంటే 700 ఎకరాలు ఒక్కొక్కళ్ళు రైతులు ఏడుస్తుర్రు. ఇంతకు ముందు వచ్చిండు సార్, వచ్చిండు సార్ ముంగట మావాలు ఏడిస్తే సారు బండి సంజయ్ గారు వచ్చారు చూసిరు, నిన్న వినోద్ కుమార్ గారు వచ్చారు చూసిరు. చూసి పోవడం తప్ప ఎవరు ఆదుకున్న పాప అనబోలేదు. పోయినసారి ఇదే సేమ్ డేటు, సేమ్ ఇదే పరిస్థితి మాది. పోయినసారి ఎలక్షన్లు లేవు కాబట్టి ఎవరు రాలేరు. ఈసారి ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అస్తురు చూస్తురు పోతురు అంతేగాని మాకు పట్టించుకుంటే ఇవ్వలేరు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, మేము కోరుకున్నది ఒకటే, మా గన్నవారి పల్లెను కొంచెం దృష్టిలో పెట్టుకొని మాకు ఏమైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మన సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డిని ఈ గన్నవానిపల్లె రైతాంగాన్ని మీద కొంచెం దృష్టిలో పెట్టుకొని చాలా 700 ఎకరాలు రైతు పూర్తి నష్టం అయిపోయింది. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డిని ఏది ఆలోచించకుండా మీ గన్నవానిపల్లె మా రైతాంగానికి ఏదన్నా ఒక సహకారం చేసి ఎకరానికి ఒక 20,000 నష్టపరిహారాన్ని కలిగించాలని రేవంత్ రెడ్డిని మనసు పూర్తిగా కోరుతున్నాం. గన్నవారిపల్లె గ్రామం, నా పేరు రాజు. నేను మొత్తం 4 ఎకరాలు వేసాం పంట, 90% పూర్తిగా నష్టమైంది. నిన్నగాక మొన్న పడ్డ వడగండ్ల వాన మామూలు ఎంత విధంగా నష్టం చేసిందంటే ఘోరంగా మేము కోలుకోని దెబ్బతీసింది. అప్పులు అప్పుడు ఇప్పుడు అప్పులు తెచ్చి పెట్టుకుంటున్నాం. మేము వాస్తవానికి మా దగ్గర ఉండి వ్యవసాయం చేస్తలేము. ఎందుకంటే ఈ రోజు రైతు నష్టపోతుండంటే ప్రభుత్వం వల్లనో దాని వల్ల ప్రకృతి వైపరీతాల వల్ల కూడా మొత్తం పూర్తిగా నష్టపోతుండు. ఈరోజు అందరు వస్తున్నారు, ఎన్ని ఎలక్షన్లు ఉన్నాయి, ఒక 1 మంత్ అయితే ఎలక్షన్ల ముందట అందరు వస్తున్నారు. ఇదే సంవత్సరం, పోయిన సంవత్సరం ఇదే డేట్ నాడు పూర్తిగా పెద్ద ఎత్తున రాళ్ళు పడ్డాయి. అప్పుడు ఎవరూ రాలేరు, ఇప్పుడు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే వాళ్లకు ఎలక్షన్లలో ఏదో ఆశ వాళ్ళు ఉండి బట్టికే వాళ్ళు మేము మాకు ఓట్లు పడతాయి అనే ఉద్దేశంతో వస్తున్నారు తప్ప రైతు మీద కొంచెం కూడా బాధ్యత లేకుండా ఉన్నది. ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షాలకు కానీ వాళ్ళు వాళ్ళే కాకులు కొట్లాడినట్టు కొట్లాడతారు. అసెంబ్లీలో కానీ ఇంకెక్కడైనా కానీ మా మీద రైతు వెన్నెముక అంటారు. రైతు వెన్నెముక ఇయ్యాల, వెన్నెముక లేదు రైతుకు, వాటిదే ఉంది బాడీ, సోలో బాడీ. రైతు ఇవాళ నష్టపోతుండంటే పూర్తిగా ప్రభుత్వంతో నష్టపోతుండు. ఇవాళ మొత్తం వడ్ల రాళ్లతోటి మొత్తం పూర్తిగా దెబ్బతిన్న రైతుకు ఖచ్చితంగా ఎకరానికి ఒక 20,000 ఇవ్వాలి. మాకు 22,000-23,000 ఎకరానికి అవుతున్నాయి రైతు పెట్టుబడి. ఒక ఎకరానికి ఖచ్చితంగా చూస్తే కూలీలతో సహా, ట్రాక్టర్తో సహా, వరి కోత మిషన్తో సహా 22,000 అవుతున్నాయి. ఇలా పూర్తిగా 22,000 నష్టమైంది మాకు. అందులో కోసుడు ఏం లేదు. బలరున్న వల్ల బలరం చెప్తారు కానీ నాకు బలరు కూడా లేవు. నేను ఏం చేయాలి గడ్డిని? 700 ఎకరాల దాకా ఉంటది మొత్తం నష్టం. 700 ఎకరాలు పూర్తి నష్టం జరిగింది. నిన్ననేమో ఎంపీ, మన మాజీ ఎంపీ గారు వినోద్ కుమార్ వచ్చారు, ఈ రోజు బండి సంజయ్ గారు వచ్చారు. చూస్తారు ఎకరానికి ఒక 25,000 నష్టపరిహారం ఇవ్వాలని వాళ్ళు అంటారు, కానీ ఇంకా అంతకన్నా ఎక్కువ నష్టమే. 90% దాకా మొత్తం ఖరాబ్ అయిపోయింది. వాళ్ళు అంటారు కానీ ఇంతవరకు పోయినసారి కూడా వచ్చిర్రు. వాళ్ళు రాసుకుంటారు, ఇప్పుడు అగ్రికల్చర్ వాళ్ళు వచ్చిర్రు రాసుకున్నారు. ఇవరి దాకా అంతా సర్వే చేసిర్రు, మొత్తం తిరిగి చూసిర్రు ఎవరి పొలం కూడా. వాళ్ళు ఫోటోలు తెచ్చుకుంటారు, రాసుకుంటారు ఎకరాలు ఎన్ని ఎకరాలు ఏం కథ అనేది మొత్తం రాసుకుంటారు. మొన్న 15 తారీఖు నాడు సాయంత్రం 6 గంటలకు వడగల్ల వాన భారీ ఎత్తున వచ్చి గన్నవానిపల్లె మొత్తం రైతాంగానికి ఒక గింత ఏం లేకుండా 90% మందం కూడా లేదు వారికి ఇత్తు ఒక్క ఇత్తు లేకుండా రాలిపోవడం జరిగింది. దీనికి అధికారులు కానీ ఈ లీడర్లు కానీ మమ్మల్ని రైతులంగాన్ని ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు. ఎందుకంటే వేరే ఉద్యమాల్లో చనిపోయిన 100,000 ఇస్తారు, మరి దేశాన్ని కాపాడే ఒక రైతు రైతు కోసం ఏనాడు కూడా ప్రకటించలేదు. అదే సైనికులు పోతే బార్డర్లో కానీ ఈ పోలీసు వాళ్ళకి కానీ ప్రతి ఒక్క నౌకర్లు ఇష్టంలో కానీ ఏమైనా నష్టపరిహారం జరిగితే గవర్నమెంట్ వాళ్ళకు కోట్ల 100,000 ఇస్తుంది. మరి రైత అనేటోడు కూడా దేశానికి ఎన్నుముక లాంటి వాడు, మరి రైతాంగం పోతే ఉంటే రైతులకు ఏం కూడా సాయం అనేది గవర్నమెంట్ ఏ ప్రభుత్వం ఉన్నా మొన్న పోతే 15 తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ ఏ ప్రభుత్వాలు అయినా కానీ రైతులను మొత్తం పట్టించుకో. దయచేసి ఇప్పటికి చెప్తున్నా ఈ ప్రభుత్వాన్ని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వాన్ని కానీ దయచేసి రైతాంగాన్ని కాపాడండి. రైతులను కాపాడితే దేశం బాగుపడుతుంది. మీరు ఇవాళ ఓట్ల కోసమో వీళ్ళ కోసం తిరుగుతారు కాదు, కరెక్ట్ అయిన పొజిషన్ తీసుకొని రైతాంగానికి కలెక్టర్తో కూర్చుండి, సీఎంతో కూర్చుండి రైతులకు సరైన న్యాయం చేయండి రైతులకు. ఎందుకంటే ఒక రైత అనే వ్యక్తి, ఒక రైతు పంట మీద బాగుపడతాడు కావచ్చు, దాని మీద ఆధారం ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలు కానీ ఎవరు కానీ అని. కాబట్టి ఈ గన్నవారిపల్లె నుంచి మేము కోరేది ఒకటే, బండి సంజయ్ని కానీ మొన్న అచ్చుడు వినోద్ కుమార్ గారిని కానీ రేవంత్ రెడ్డి గారిని అందరికీ కలిసి మాకు మీ పార్టీల మీద ప్రతిపక్షం చేయకండి. రైతులకు ఏ ప్రభుత్వం అయినా రైతాంగాన్ని ఆదుకున్నట్టు కోరుతున్నాం. ఇదేనా సార్? బండి సంజయ్ గారు వచ్చారు, బీజేపీ ఎంపీ. ఆయనకు కూడా చెప్పాను, ఆ చూసిండు ప్రభుత్వంతో మాట్లాడుతా అన్నాడు, నష్టపరం ఇప్పిస్తున్నాడు. ఆయన కూడా మా రైతాంగం మీద సురవ చూపించి అదే రేవంత్ రెడ్డి తరకు కొట్లాడి మాకు రైతులకు సహకారం చేయాలని కోరుతున్నాం.
హామీ ఇచ్చిండు, ఆ హామీని ఇచ్చినంత వరకు హామీ నెరవేర్తనే అతడు కూడా మాకు సాయం చేసిన కలిపితే ఆగుతాడు. ఇచ్చిన పంట మాకు చేతకు అందకుండానే పోయింది. గత 2 రోజుల నుంచి అయితే వడగల్ల వాన చాలా వరకు అయితే నష్టపోయినాము. గొర్రెలు కానీ మేకలు కానీ అన్ని కూడా చనిపోయినాయి. మాకు ఇప్పుడు ఎవరు ఆదుకుంటారు, మా దగ్గరికి ఎవరు వస్తారు, మరి ఎవరిని చూస్తారు? ఇప్పుడు ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని పలకరిస్తున్నారు. గత సంవత్సరం కూడా ఇలాగే వడగల్ల వాన అయితే పడ్డది. అప్పుడు కూడా అయితే అసలు ఎవరు రాలేరు, ఎవరు పట్టించుకోలేరు. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వస్తున్నారు, ఇప్పుడు వచ్చి మమ్మల్ని సమస్యలు ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వారు అంటున్నారు. ఇప్పుడున్న పంట కూడా మేము అప్పు తీసుకొచ్చి మేము వేసుకున్నాము. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? మాకు ఇప్పుడు వెనక ముందు ఆధారం ఎవరు? మేము అయితే అప్పు తీసుకొచ్చుకున్నాము, అప్పు ఎట్లా కట్టాలి? ఇప్పుడు మాకు ఒక చావ ఒకటే దిక్కు అని చెప్పేసి అంటున్నారు. కెమెరామెన్ విజయ్తో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.